ప్రభుత్వం ఎంత నిర్బంధించినా ఉద్యోగులు పెద్ద ఎత్తున తరలి వస్తారంటోన్న వెంకట్రామి రెడ్డితో మా ప్రతినిధి కృష్ణ ఫేస్ టు ఫేస్ చలో విజయవాడ కార్యక్రమానికి బయలుదేరిన అనేక మంది ఉద్యోగులను ఇప్పటికే పోలీసుల అదుపులో తీసుకున్నారు అయితే ప్రభుత్వం ఒక పక్కన ఆంక్షలు పెడుతోంది మరో పక్కన ఉద్యోగులు మాత్రం విజయవాడ చేరుకునే ప్రయత్నం చేస్తున్నారు ప్రస్తుతం ఉద్యోగ సంఘాలకు సంబంధించినటువంటి నేత మనతో పాటు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం సార్ చెప్పండి ప్రభుత్వం ఆంక్షలు పెడుతా ఉంది మీరేం చలో విజయవాడ కార్యక్రమానికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు ఏం జరుగుతుంది వెళ్ళగలుగుతారా లేదా ఖచ్చితంగా అంటే ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు విధించినా ఉద్యోగుల్లో బలమైన ఆకాంక్ష ఉంది ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎందుకంటే పిఆర్సీ వల్ల జీతం పెరగాలి కానీ తగ్గడం అనేది మొదటిసారి జరిగింది కాబట్టి ప్రతి ఒక్క ఉద్యోగిలో దీన్ని నిరసనగా దీన్ని ఎదిరించాలి ఈ అన్యాయాన్ని ఎదిరించాలనే ఆకాంక్ష బలంగా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఉద్యోగులు ఎంత ప్రభుత్వం ఎంత నిర్బంధం విధించినా ఉద్యోగులు పెద్ద ఎత్తున తరలి వస్తారు కార్యక్రమం విజయవంతం అవుతుందని ఆశిస్తున్నాం అంటే ఇప్పటికే జీతాలు వేయడం జరిగింది పే స్లిప్లు కూడా మీరు తీసుకోవడం జరిగింది ఇంకా ప్రభుత్వం కూడా చెప్తా ఉంది అంటే మొండి పట్టుదలకు వెళ్ళొద్దు ఉద్యోగులు అని మీరేం చెప్పదలుచుకున్నారు మొండి పట్టుదల మాది కాదు ప్రభుత్వంది ఎందుకంటే పే స్లిప్ అంటే జీతం వేస్తేనే మాకు జీతం పెరుగుతుందో లేదో తెలుసుకోనంత అమాయకులు మా మేము ఐదు డిఎల్ పెండింగ్ ఉండి ఐదు డిఎల్ తీసుకొచ్చి కలిపి డిఎల్ వల్ల మా జీతం పెరిగితే పిఆర్సీ వల్ల పెరిగిందని చెప్తే మేము తెలుసుకోలేమా అదే ప్రభుత్వం ఒక విద్యవాదన అంటే ఈ గతంలో ఎప్పుడు లేని విధంగా డిఎల్ అన్ని కలిపి జీతం పెరిగితే పిఆర్సీ వల్ల జీతం పెరిగిందనే వింతవాదన మేము ఎంత మొత్తుకొని చెప్తున్నా వినకుండా అధికారులు చెప్పింది ఏమిని వాళ్ళు చెప్పిన ప్రకారమే జీతం బలవంతంగా వేసి మేము వద్దంటున్నా కూడా మాకు పాత జీతం ఇవ్వండి పిఆర్సీ వల్ల నష్టం జరుగుతుంది అని ఎంత చెప్పినా వినకుండా మొండి పట్టుదలతో ప్రభుత్వం ఉంది ఇప్పటికైనా ఇంతమంది ఇంత పెద్ద ఎత్తున ఉద్యోగులు ఈ మధ్య కాలంలో ఎప్పుడైనా చూసిండేమో మనం ఏదో మేము ఉద్యోగ సంఘాల నాయకులు వాళ్ళ ఎగ్జిస్టెన్స్ కోసం ఉద్యోగులు రెచ్చగొట్టి ఏదైనా ఒకటి రెండు పోరాటాలు చేయడం తప్ప ఉద్యోగుల నుంచి స్వచ్ఛందంగా ఎవరు పిలిపివ్వకుండానే వాళ్ళకై వాళ్ళుగా ప్రతి ఉద్యోగి రోడ్డు మీదకి వచ్చి ఇంత పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేయడం ఈ మధ్య కాలంలో ఎప్పుడు చూడలే ఇప్పుడు జరుగుతుంది ఎందుకంటే ఈ పిఆర్సీ వల్ల అన్యాయం జరుగుతుంది అనేది ప్రతి ఒక్క ఉద్యోగుల్లో ఉంది కాబట్టి ఎవరు ప్రమేయం లేకుండానే ఉద్యోగులందరూ రోడ్డు మీదకి వచ్చిండ్రు ఇలాంటి ఇంత ఉద్యోగులు ఇంత ఆవేదన ఉంటే దాన్ని కూడా ప్రభుత్వం గుర్తించకుండా దాన్ని బలవంతంగా అనగదొక్కాలనుకోవడం అది ప్రభుత్వానికే మంచిది కాదు ఉద్యోగులతో ఘర్షణ వాతావరణం కోరుకోవడం మంచిది కాదు ఇప్పుడు మేము ఈరోజు కార్యక్రమం పెట్టినాం ఏం పెడుతున్నాం ఒక మీటింగ్ పెట్టుకున్నాం మీటింగ్ పెట్టుకొని మేము ఉద్యోగులకు ఏం నష్టం జరిగింది దీన్ని ఎట్లా ఎదుర్కోవాలనేది చెప్తాం తప్ప మేమేమి ఎవరు ఆఫీసుల మీద దాడికి పోవడం లేదు కదా దానికి మా పార్టీకి మమ్మల్ని మీటింగ్ పెట్టుకొని ఇస్తే ప్రభుత్వానికి వచ్చిన నష్టమేంది దీనివల్ల ఇంకా గ్యాప్ పెంచుకోవడం తప్ప ఉద్యోగులను బలవంతంగా అనిచేసి ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్ళను పోలీస్ రైళ్లలో తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పెట్టడం బస్సులలో బస్టాండ్ నుంచి తీసుకెళ్లి దానివల్ల ఉద్యోగులు దూరం పెంచుకోవడమే ఉద్యోగులకు ప్రభుత్వానికి గ్యాప్ పెంచుకోవడమే కెమెరా పర్సన్ రెడ్డితో కృష్ణ ఎన్టీవీ అమరావతి ప్రాంతం నుంచి